హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయండి త్వరలో ఉద్యోగాల జాతర అయితే ప్రారంభం కానుంది వరుస నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు అలాగే ఫ్రెండ్స్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ అలాగే ఏపీ ఎండో మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది రాత పరీక్షల తేదీలకు సంబంధించి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ని వచ్చే నెలలోనే విడుదల చేయనున్నట్లు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం పదమూడు జిల్లాల అభ్యర్థులకు అవకాశాన్ని కల్పిస్తూ అగ్నివీరు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వాలిటీతో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి ఆ తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ త్వరలో ఉద్యోగాల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట అదేంటో చూద్దాం ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా ఉద్యోగాల ఖాళీలను ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నామని యువతకు అన్ని విధాల సహకారం అందిస్తుందని యువత వారి కళలను నిజం చేసుకునేందుకు ఏపీఎస్సి అవకాశాలు కల్పిస్తుందని చైర్మన్ గౌతమ్ సవంగ్ గారు అన్నారు రాబోయే రోజుల్లో వరుస నోటిఫికేషన్లు ఉంటాయని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు అనేసి చార్ ఫ్రెండ్స్గా త్వరలోనే ఏపీఎస్సి నుంచి వరుస నోటిఫికేషన్స్ కూడా ఉండనున్నట్లు చైర్మన్ గారైతే వెల్లడించడం జరిగిందనమాట అలాగే వచ్చే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామని వెల్లడించారు నూట పది పోస్టులతో గ్రూప్ వన్ నూట ఎనభై రెండు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు ఇప్పటికే పదమూడు నోటిఫికేషన్లు విడుదల చేశామని వాటిలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు జూలై ఇరవై నాలుగవ తారీఖున రెవెన్యూ శాఖలో ఆరు వందల డెబ్బై ఇక్కడ ఇరవై అనేసి ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉంది ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జూలై ముప్పై ఒకటవ తారీఖున రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ గారు ప్రకటించడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ తేదీలను అయితే ఖరారు చేయడం జరిగింది గతంలో ఇవే డేట్స్ అయితే ఇచ్చారనమాట దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను జూలై ఇరవై నాలుగవ తారీఖున నిర్వహించనున్నట్లు అలాగే ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షను వచ్చేసి జూలై ముప్పై ఒకటవ తారీఖున నిర్వహించినట్లు డేట్స్ అయితే విడుదల చేస్తారు ఇవే డేట్స్లోనే ఖచ్చితంగా రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందనేసి గౌతమ్ సవాంగ్ గారు ఖరారు చేస్తున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇదే డేట్స్లోనే పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ అలాగే ఇదే అనమాట రాత పరీక్షల తేదీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే సాక్షి దినపత్రికలో కూడా ఇదే న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇప్పటికే మొదలై ఇప్పటికే విడుదలైనటువంటి పదమూడు నోటిఫికేషన్లకు పరీక్షల షెడ్యూల్లు రెండు వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు గ్రూప్ వన్లో ఇంటర్వ్యూలపై చర్చిస్తున్నాం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఏపీపీఎస్ నుంచి దాదాపు రెండు వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు కూడా గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించడం జరిగిందనమాట ఒకసారి పూర్తి వివరాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సూచించినటువంటి మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పి గౌతమ్ సవాంగ్ గారు చెప్పారు మంగళవారం గ్రూప్ వన్ తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామని ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి పదహారు నోటిఫికేషన్లు విడుదల చేయగా వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు ఇంకా పదమూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలను ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు అనేసి కూడా చెప్పారు రెండు వేల వరకు అలాగే ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ నూట పంతొమ్మిది ఏఈ అనేసి ఇచ్చారు ఏఈ కాదండి ఈవో పోస్టులకు ఈవో పోస్టులకు సంబంధించి ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు ఈ పోస్టులకు సారీ ఏఈనే లెండి ఈవో కాదు ఏఈ పోస్టులు ఉన్నాయి కదా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అయి ఉండొచ్చు అనమాట ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అలాగే నూట పంతొమ్మిది ఏఈ పోస్టులకు ఈ నెలాకరణ పరీక్షలు ఉంటాయన్నారు ఈ పోస్టులకు ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు అత్యంత పారదర్శకంగా నిపుణులైనటువంటి ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు పోస్టులను పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారనేసి చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ విమో ఆరు వందల డెబ్బై ఉద్యోగాలు అంటే కన్నా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నూట పంతొమ్మిది ఏఈ పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారో ఏమో కానీ ఇక్కడ నూట పంతొమ్మిది ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలను కూడా ఈ నెలాఖరు అనేసి డేట్ అయితే ఇచ్చారనమాట వాస్తవానికి అయితే ఈ నెలాఖరులో ఈవో పోస్టులకు సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రాత పరీక్షల్ని ఇరవై నాలుగవ తారీఖునైతే నిర్వహిస్తారు అలాగే గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రాత పరీక్షలనేమో ఈ నెల ముప్పై ఒకటవ తారీఖునైతే నిర్వహిస్తారనమాట ఇది అప్డేట్ తర్వాత వచ్చేసి వచ్చే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అనేసి ఈనాడు దినపత్రికలో కూడా ఒక వార్త అయితే వచ్చింది వచ్చే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు నిర్ణయిస్తాం ఇప్పటికే జారీ చేసినటువంటి వాటిల్లోనే పదమూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం అనేసి చెప్పడం జరిగిందనమాట దాకా చెప్పుకున్నటువంటి విధంగానే రెవెన్యూ శాఖకు చెందినటువంటి జూనియర్ అసిస్టెంట్స్ దేవాదాయ శాఖకు చెందినటువంటి ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రాత పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనేసి ఇచ్చారనమాట ఏర్పాట్లు చేస్తున్నామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా రాబోయే రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు వచ్చే నెలలోనే విడుదల చేయనున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది పోతే విశాఖలో అగ్నివీరుల ఎంపిక ఆగస్టు పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చిందనమాట సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వహించాలనుకునే వారి అనే విధులు నిర్వహించాలనుకునే వారి కోసం ఆగస్టు పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కోనసీమ ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో యానాంకి చెందినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ టెక్నికల్ అలాగే అగ్నివీర్ ట్రేడ్స్మెన్ పది పాస్ అయినటువంటి వారు అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఎనిమిది పాస్ అయినటువంటి వారిని ఎంపిక చేస్తామని వెల్లడించారు పదవ తరగతి వాళ్ళకి ఎనిమిదవ తరగతి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట జూలై ముప్పైవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వారికి ఆగస్టు ఏడు నుంచి అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో జూలై ముప్పైవ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ట్రేడ్స్మెన్ పోస్టుకమో పదవ తరగతి పాస్ అయినటువంటి అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అలాగే ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ఐ వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇక ఫ్రెండ్స్ ఏడవ తారీఖు నుంచి అడ్మిట్ కార్డులను ఆగస్టు ఏడవ తారీఖు నుంచి అడ్మిట్ కార్డులను కూడా ఇవ్వడం జరుగుతుందనేసి ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లోనే అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోగలరని సూచించారు ఎంపికకు ఏది తేదీన రావాలనే విషయం అడ్మిట్ కార్డులో ఉంటుందన్నారు నియామకాలకు సంబంధించినటువంటి సందేహాల నివృత్తికి మొబైల్ యాప్ ఆర్మీ కాలింగ్ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అందులో అభ్యర్థులకు లైవ్ చాట్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు విశాఖలోని రిక్రూట్మెంట్ కార్యాలయం నంబర్లు జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ అనే నెంబర్కు కానీ లేదంటే కదా జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సారీ మరి నెంబర్స్ మరొకసారి చెప్తున్నాను ఫస్ట్ నెంబర్ వచ్చేసి జూరో ఎయి జీరో ఎయిట్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ అనే నెంబర్కి అయినా కాల్ చేయొచ్చు లేదంటే జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో అనే నెంబర్లకు కానీ కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ పేపర్ కటింగ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది అందులో నుంచి కూడా మీరు మరొకసారి చదువుకునేసి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి